తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్తులో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్ లో అధికార పార్టీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాకినాడలోని మేడలైన్ వంతెన నిర్మాణంలో అవినీతి జరిగిందని అందులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి హస్తం కూడా ఉందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించడంతో ద్వారంపూడికి బోస్కు మధ్య కొంతసేపు మాటల యుద్ధం సాగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే నా మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం టిట్కో ఇల్లులు టిట్కో స్థలాల ద్వారా మనం ఉండడం జరిగింది. మరి ఇందులో భాగంగా గతంలో ఏదైతే స్థలంలో మనం నిలబడి ఉన్నామో ఈ స్థలం కోసం హైకోర్టులో గొడవ కూడా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా మాకు ఇళ్ళ స్థలాలు కావాలని చెప్తే ఇక్కడ పర్యావరణానికి ఇబ్బందిగా ఉందని చెప్పి చాలామంది కోర్టుకెళ్ళి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకెళ్ళి దీని మీద స్టే చేయడం జరిగింది. మరి ఈరోజు కొత్తగా జరిగిన పరిణామం ఏంటంటే జిల్లా పరిషత్ ఆఫీసులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ ఎదుర్కొంటేనే ఒకే పార్టీ చెందిన నాయకులు ఇద్దరు కూడా మాట అనుకోవడం చాలా గమనార్హంగా మారింది. ముఖ్యంగా దాని విషయానికి వస్తే ఏదైతే టిట్కో ఇల్లులు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 25,000 రూపాయలు చెప్పిన డీడీ కట్టించుకుందో మళ్ళీ అదే 25,000 రూపాయలు వెనక ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర నాయకులందరూ కూడా దృష్టి వహించే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు జరిగిన సమావేశంలో ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో చెల్లుబోని వేణుగోపాల్, పెనుపే విశ్వరూప్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఎదుర్కొనే ఈ ఆర్గ్యుమెంట్ జరగడం చాలా గమనార్హం మారింది. ఏదైతే ఉందో చంద్రశేఖర్ రెడ్డి అవినీతి చేశారని చెప్పి ఆ సొంత పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు రాష్ట్ర సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలు చాలా వ్యాసాత్మకంగా మారింది. ఇందులో భాగంగా చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి చెప్తున్నారు. మరి ఇది ఇలా ఉండగా ఈ టిట్కో భూములు ఏదైతే ఉన్నాయో ఈ టిట్కో భూములపై తెలుగుదేశం ప్రభుత్వం చాలా అవినీతి చేసిందని ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడం కూడా జరిగిన విషయం అని తెలిసిందే. మరి వాళ్ళు చేసిన అవినీతికి మళ్ళీ 25,000 రూపాయలు వెనక ఇవ్వడం అనేది కూడా ఎందుకు అలా చేస్తున్నా కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకే పార్టీ చెందిన నాయకులు, అది సీనియర్ నాయకులు, అది కాకినాడ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య ఈ విహాసం రావడం చాలా ప్రశ్నగా మారింది. చాలామంది నాయకులు ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడే తరుణమే చూస్తున్నాం. మరి చూద్దాం, ఖచ్చితంగా దీన్ని 19 న్యూస్ దీని మీద వెలుగు తీసి ప్రజలు న్యాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. అసలు ఎక్కడ అవినీతి జరిగింది? చాలామంది ప్రజలు కూడా మాకు 25,000 రూపాయలు డీటెయిల్ వెనక్కిస్తున్నారు, మాకు ఇల్లు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో కూడా ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను కూడా ప్రభుత్వం తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము. అందులో భాగంగా టిట్కో భూముల్లో ఏదైతే ఉందో, టిట్కో ఎక్కడ అవినీతి ఎక్కడ జరిగిందో, అవినీతిని మొత్తం కూడా కలెక్టర్ గారు కానివ్వండి, ఇటు జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు దీని మీద క్షుణ్ణంగా పరీక్షించి ఏం జరిగిందో చేయాలని చెప్పి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ కు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అక్కడ జరిగిన గొడవపై ఫోన్ లో వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాకినాడ మేడలైన్ గృహ నిర్మాణం తీసుకున్నాక ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చారండి 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా. మాకు దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మేడలైన్ అనే విలేజ్ టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ హైకట్ ఇస్ 1,000 ఎకర్ అంటే సముద్రం డిప్రెషన్లో ఉన్నప్పుడు తుఫాన్ సమయంలో సముద్రం డిప్రెషన్లో ఉంటుంది. సముద్రం డిప్రెషన్లో ఉన్నప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్లు దాంట్లో పోతాయి, 1,000 ఎకరాలు దాంట్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వచ్చిన అధిక వర్షాలకి ఇంద్రపాలెం సబ్మిట్ చేయండి, అక్కడ పడవలు తిరిగినాయి ఆ వీధిలో, ఇంద్రపాలెం వీధిలో పడవలు తిరిగినాయి. ఇప్పుడు నాకు ఇచ్చిన రిప్లై వాళ్ళు ఏం చెప్తారంటే ఇంద్రపాలెంలో 2 అడుగులు నీళ్లు మాత్రమే వచ్చినాయి అన్నారు. 2 అడుగులు నీళ్ళు పడవలు తిరుగుతాయా? నా మొదటి ప్రశ్న. రెండవది, అక్కడ డ్రైన్ వాటర్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది కాకినాడ జగన్నాథపురం దగ్గర నుంచి ఆ పుట్టేరు, ఆ సాంస్కృతిక రెవెన్యూ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నప్పుడు ఈ నీళ్లు డ్రైనేజ్ డిపార్ట్మెంట్లో రావాలి. వచ్చినప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఎన్ఓసి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆ తీసుకోకుండా పర్మిషన్ ఇచ్చారు వీళ్ళకి, ఎంత అది ఇచ్చారంటే ఇంకా పెద్దవాళ్ళందరూ ఇంకా పార్ట్నర్లు, వాళ్ళు పార్ట్నర్లు కాబట్టి ఆ పార్టీలో కూడా వీళ్ళకి స్నేహితులు ఉంటారు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు స్నేహితులు దీంట్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఒకసారి నేను ఏమడిగింది ఏంటంటే దాన్ని టెక్నికల్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. టెక్నికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనివల్ల కాకినాడ పట్టణానికి కానీ ఇంద్రపాలెం కానీ ఏ విధమైన నష్టం జరగదు అని ఇస్తే పని చేసేస్తాం. నాకు అధ్యయనం లేదు. టెక్నికల్ రిపోర్ట్ తీసుకోకుండా డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ తీసుకోకుండా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దాన్ని నేను అభ్యంతరం చెప్తున్నాను. ఆ రకమైన సంప్రదాయం కరెక్ట్ కాదు అని అది నాకు అంటే ఎక్కడో
అది తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిందని ప్రశ్నించకూడదు అనుకుంటే ఎట్లా కది? ఓకే ఇదిలా ఉండగా స్థానిక మాజీ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పిల్లి అనంతలక్ష్మి పిల్లి సత్యబాబు గారు కూడా ఇదే విషయంపై గత ఒక వారం క్రితం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో పార్టీకి 1000 రూపాయలు ఎవరైతే డీడీ కట్టారో వాళ్ళకి పని కట్టుకొని ప్రత్యేకంగా వాళ్ళకి మళ్ళీ డీడీలు అడగడం జరుగుతుందని అలా ఆవేదన వ్యక్తం చేస్తే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రంప్పై ఓడిపోయాడు మీరు ఎంత అని చెప్పి నిన్నలు కూడా అప్పుడు చేయడం జరిగింది. మరి ఇదిలో ఉండగా మరి ఈ రోజు జరిగిన అవినీతి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు ఎంతో ఆశపెట్టు ఎందుకంటే సొంత గృహం అనేది ఒక సాధారణ మానవుడికి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆశలపై నీళ్ళు చల్లేలాగా ఉందని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.